వడ్డాది సామంతరాజ్యంలోని సామంతరాజులు తాము విధేయులుగా ఉన్న రాజు ఆజ్ఞలను పాటిస్తూనే తన సామంతరాజ్య పరిధిలో సాధారణ పరిపాలనా వ్యవహారాల నిమిత్తం తగిన సలహాలను ఇచ్చేందుకు మండలిని నియమించుకునేవారు రాజ్యానికి రాజు సర్వాధికారి అయినను మంత్రుల యొక్క అమూల్యమైన సలహాలను పాటించేవాడు సామంతరాజు రాజు ప్రజల యొక్క సాంఘిక ఆర్థిక పరిస్థితులను అవగాహన చేసుకుంటూనే వారి అభివృద్ధి నిమిత్తం చేపట్టవలసిన చర్యల కొరకు సలహాలను తీసుకునేవాడు పొడ్డాది సామంతరాజుల్లో అగ్రగణ్యుడైన అర్జునదేవుడి వద్ద ప్రయాగమంచి మంత్రిగా పనిచేశాడు వీరార్జున కాలంలో పెద్దన పెగ్గడ కుమారుడు వర్ధన పెగ్గడ మంత్రిగా పనిచేశాడు ఒక్కొక్క శాఖకు ఒక మంత్రి చెప్పున అన్ని శాఖలకు మంత్రులను నియమించేవారు ఆర్థిక శాఖకు మాత్రం తెలివైన వ్యక్తిని మంత్రిగా నియమించేవారు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన మంచి చెడ్లను విచారించి రాజుకు తెలిపేవారు నెక్స్ట్ ఎపిసోడ్లో వడ్డాది సామంతరాజ్యంలోని న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకుందామా